అండి నమస్తే. ఈరోజు వీడియోలో మనం అందరికీ ఎంతో ఇష్టమైన కారం శనగపప్పు నేర్చుకుందామండి. మనకి పిండి వంటలు చేసేటప్పుడు ఇది ఒకటి కంపల్సరీ ఉంటుందన్నమాట. హల్దీరామ్ స్టైల్లో మనం ఈరోజు కారం శనగపప్పుని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. టీ టైం స్నాక్గా కానీ అప్పుడప్పుడు తినడానికి కానీ భలే బాగుంటుంది. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా సింపుల్ కూడా, పిల్లలకైతే భలే నచ్చేస్తుంది. అంతేకాదు 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు గిన్నెలోకి నీళ్లు తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి మనం 1/2 కేజీ వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. మీరు ఎంత చేయాలనుకుంటే అంత వేసుకోవచ్చు అనమాట. శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి నిండుగా నీళ్లు పోసి 2 గంటలు నానబెట్టుకోవాలి. 2 గంటలు అయిన తర్వాత నీళ్ళన్నీ ఉంపేసి ఇలా కాటన్ బట్ట మీద పరిచి మనం 1 గంట పాటు ఆరబెట్టుకోవాలి. ఇందులో తడస్సులు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా నూనెని బాగా కాగబెట్టుకోవాలి. బాగా కాగబెట్టుకుని డైరెక్ట్గా మనం వేసేయచ్చు, ఎందుకంటే ఈ శనగపప్పు పెద్దగానే ఉంటుంది కాబట్టి. డైరెక్ట్గా వేసేసి మీడియం ఫ్లేమ్లో 3 నుండి 5 నిమిషాల వరకు కలుపుకుంటూ మనం చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ బబుల్స్ తగ్గుతాయో అప్పుడు మనకి వేగిపోయినట్టు అర్థం అనమాట. ఆ తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చక్కగా వేయించుకున్న ఈ పచ్చిశనగపప్పుని మరొక టిష్యూ నాప్కిన్లోకి తీసుకొని ఈ విధంగా మనం ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు అందులో మనం మసాలాలు వేసుకోవాలి. మసాలాల కోసం మనం ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేయాలి. అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అని 1 టీ స్పూన్ వేయాలి. దీని బదులు మామూలు కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అంటారు కదా, అది వేయాలి. ఆమ్చూర్ పౌడర్ ఆప్షనల్ అండి. అలాగే చిటికెడు మిరియాల పొడి వేయాలి. ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. స్పైసెస్ మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంత రుచికరమైన టేస్టీ కారం పచ్చిశనగపప్పు రెడీ అయిపోతుంది. దీన్ని మనం 1 ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకుంటే 2 నెలల వరకు తాజాగా ఉంటుంది. గాలి తగలకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి ఈ పప్పు అనేది క్రిస్పీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. హాయ్ అండి నమస్తే, నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మనం కారం పెసరపప్పు ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. అదేనండి, బయట షాప్లో మనం మూంగ్ దాల్ నమ్కీన్ అని కొనుక్కుంటాం కదా, హల్దీరామ్ కంపెనీని ఎక్కువ కొనుక్కుంటూ ఉంటాం. అదనమాట, యాజ్ ఇట్ ఈస్గా అదే టేస్ట్ వచ్చిందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను 1 కప్పు పెసరపప్పుని తీసుకుని 1 గిన్నెలోకి వేస్తున్నాను. ఈ పెసరపప్పు వంటికి చాలా మంచిది కాబట్టి మనం ఎన్ని రకాల స్నాక్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. 2-3 సార్లు శుభ్రంగా కడిగి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి నిండుగా నీళ్లు పోసి 3 నుండి 5 గంటలు నానబెట్టుకోవాలి. 5 గంటలు నానిన తర్వాత ఇలాంటి జాలి గిన్నెలోకి వేసుకొని 1-10 నిమిషాలు ఉంచాలి. అంటే వాటర్ అంతా కిందకు వచ్చేస్తాయి అన్నమాట. వాటర్ దిగిపోయిన తర్వాత మనం ఒక మందంగా ఉన్న కాటన్ బట్ట మీద వేసుకొని ఫ్యాన్ కింద 1/2 గంట వరకు ఆరబెట్టుకోవాలి. ఆరబెడితే మనకి చక్కగా ఆరిపోతుంది. చూస్తారు కదా, అస్సలు తడి లేకుండా మనం ఆరబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది వేయించుకోవడానికి రెడీగా ఉంది. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకోవాలి. నూనె ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఎక్కువ తీసుకొని నూనెని బాగా వేడి చేయాలి. నూనె వేడయ్యేలోపుగా 1 గిన్నెలోకి టిష్యూ పేపర్స్ పాచుకొని ఉంచుకోండి. ఇవి లేకపోతే మామూలు న్యూస్ పేపర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఇలాంటి జాలి గరిటెలోకి పెసరపప్పు తీసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ బబుల్స్ తగ్గిపోతాయో అప్పుడు మనకి పెసరపప్పు వేగిపోయినట్టు అర్థం. మీడియం ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. అంతేనండి, దాన్ని తీసి పేపర్ నాప్కిన్ బౌల్లోకి వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఇంకొన్ని పేపర్ నాప్కిన్స్ తోటి మనం ఎక్సెస్ ఆయిల్ని తీసేస్తే ఆయిల్ లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు అందులో మీకు నచ్చిన మసాలాలు ఏవైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కాలా నమ్మకం దొరుకుతుందండి, అది వేస్తున్నాను 1/2 టీ స్పూన్. ఒకవేళ అది లేకపోతే మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు. అందులో చిటికెడు మిరియాల పొడి, చిటికెడు కారం, చిటికెడు ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇష్టమైతే గరం మసాలా వేసుకోవచ్చు. కావాలంటే ఇందులో కరివేపాకు లాంటివి కూడా వేసుకోవచ్చు. కానీ యాజ్ ఇట్ ఈస్గా మనం హల్దీరామ్స్ వాళ్ళది అయితే ఇట్లాగే చూస్తామన్నమాట. ఈ రెసిపీ చేసినంతసేపు మా బాబు నా చుట్టూ తిరుగుతూ ఉన్నాడనమాట, మీకు అక్కడక్కడ తెలుస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. 6 మంత్స్ వరకు నిల్వ చేసుకోవచ్చు. మీరు ఒకేసారి ఎక్కువ చేసుకొని కూడా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. మీ దగ్గర జాలి గరిటె లేకపోతే మామూలుగా డైరెక్ట్ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు, కాకపోతే తీయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అంతేనండి, మనం కొంచెం వేడిగా ఉండగానే మసాలా వేసేసుకోవాలి. ఈ పప్పులు కొంచెం వేడిగా ఉండగానే మనం మసాలాలు వేసేస్తే పప్పుకి బాగా పడుతుంది. అలాగే ఈ పప్పు మొత్తం చల్లారిన తర్వాత 8 డబ్బాల్లో నిల్వ చేసుకుంటే 6 నెలల వరకు చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒకేసారి 1 కేజీ కానీ కేజీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బోల్డ్ అన్ని రోజులు తినేయచ్చు. మరి రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.